తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. కావులి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కావులి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐటి నేత పసుపులెట్టి పెంచలే మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మహిళా నేత రెహనా బేగంతో పాటు రైతు కూలీ సంఘ నాయకులు తాళ్ళూరు మాలాద్రి పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అమరావతి నుంచి పోయి హెలికాప్టర్లో కడపలో దిగి ఆయన పిలివెందల్లో బ్రహ్మాండంగా క్రిస్మస్ వేడుకల్లో ఉన్నాడు. పండుగలు చేసుకోవడం మంచిదే, మనకు కాదని మనం ఎక్కడ ఆనం. ఆయన పండగ చేసుకుంటారు, పండుగలు హాజరవుతాడు అన్నీ కూడా. అయితే మనం మాత్రం వీధి లమ్మిడి రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేస్తూ ఉన్నాం. అయినా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించేటువంటి పని హామీనిచ్చి అసలైనటువంటి కనీస వేతనాల డిమాండ్, గ్రాడ్యుటీ సమస్య, ఈ మాత్రం ఈ రెండు పెండింగ్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. కాబట్టి మనం ఏం చెబుతున్నామంటే ఇది సరైనటువంటి విధానం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తా ఉన్నాం. అయా అక్క చెల్లెళ్ళ పాలన అంటున్నాం, మనం అవ్వాతాతల పాలన అని చెబుతా ఉన్నాం, రాజుల పాలన అని చెబుతా ఉన్నాం. మీరు ఈ పాలనలు అన్నీ చెప్పి ఆమెన నేను వచ్చి మీకు అందరికి కూడా పెద్ద ఎత్తున సమస్యలన్నీ పరిష్కరిస్తాను, ఆ మున్సిపాలిటీ కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పాడు. మనకేమో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను, తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తానని చెప్పాడు. ఆమెను చెప్పిన తర్వాత వాళ్ళు పర్మినెంట్ చేయాల, మనకి ఎక్కువ జీతాలు ఇలా. రేపు మళ్ళా 26వ తేదీ మున్సిపల్ కార్మికులు సమ్మె రేపు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టుందంటే కార్మికులు ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని మన అందరం కూడా అర్థం చేసుకోవాలా. ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు విపరీతమైనటువంటి ధరలు మన మీద పెంచి మనం కొని తినలేని పరిస్థితిలో మరి ఈరోజు ధరలు పెరిగున్నాయి. ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు గ్యాసు, నిత్యావసర వస్తువులు, ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు ఈరోజు అనేకమైనటువంటి పెరిగినాయి. కరెంటు ఛార్జీలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 8 సార్లు పెంచాడు. మనకొక్కసారన్నా వేతనం పెంచాడా, జీతం పెంచాడా? మరీ అన్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన. నువ్వు పెరిగి నువ్వు అనేక రకాలుగా పెంచి ప్రజలపైన భారం వేసి 1000 రూపాయలు ఈ చేత్తో ఇస్తే, కుడి చేత్తో ఇస్తే, ఇంకో చేత్తో లాగేసుకుంటున్నటువంటి పరిస్థితి. 1000 రూపాయలు మనకిస్తే ఈ చేత్తో అందించి ఇంకో చేత్తో 2000 రూపాయలు లాక్కుంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజా దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాలా.